హాయ్ నమస్తే, నేను మీ పద్మజ. ఈరోజు వీడియోలో మిర్చిలో వచ్చే ఆకుముడత, చిగురు మాడిపోవటం, పూత రాలిపోవటం, అలాగే పిందెలు మాడిపోవటం మిర్చిలో ప్రధాన సమస్య అండి. దీనికి కారణం మనకు కంటికి కనిపించని పురుగు ఆకును ఆశించి రసం పీల్చేస్తుంది. దానివల్ల ఆకు మాడిపోవడం, పూత రాలిపోవడం, అలాగే మొక్కలు మోడులాగా మారిపోవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ఇప్పుడు నేను తయారు చేసే ద్రావణం మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని వాడండి. 100% సక్సెస్ అవుతుంది. బాగా పూత వచ్చి మంచి దిగుబడిని ఇస్తుందండి, అలాగే మొక్కకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలా అయితే నేను చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలా చేయటం వల్ల నా వీడియో బూస్ట్ అవుతుంది. ప్లీజ్ నేను చెప్పే ఇప్పుడు మీకు నేను చెప్పే ద్రావణం అండి, పెద్ద పెద్ద రైతులు కూడా పొలాలకి మిర్చి తోటకు వాడతారండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని వాడండి. ఇదేనండి మిర్చి మొక్క. దీనికి నేను వారానికి ఒకసారైనా ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తాను. చూడండి అండి ఎంత దిగుబడినిచ్చిందో. ఒక గిన్నె తీసుకుని 1 లీటర్ వాటర్ పోసుకోండి. దానిలో మనం వంటలో వాడుకునే ఇంగువనండి 10 గ్రాములు దీనిలో కలుపుకోండి. తర్వాత 10 గ్రాములు లవంగాలు తీసుకునండి, బాగా పొడి చేసి అది కూడా మిక్స్ చేయండి దీంట్లో. లవంగాలు తీసుకుని ఇలాంటి దానిలో వేసుకునండి, కొంచెం పొడిలాగా చేసుకుంటే చాలు, అంత బాగా ఏం అవసరం లేదు. ఇలా పొడి చేసుకునండి, ఆ ద్రావణంలో ఇది కూడా మిక్స్ చేయండి. ఇది పచ్చకర్పూరం, ఇది మనం వంటల్లో వాడుకుంటాము. దీన్ని కూడా కొంచెం పొడిగా చేసుకుని ఆ ద్రావణంలో మిక్స్ చేయండి. ఇది వచ్చేసండి ఆవు పేడ అండి. దీన్ని 2 ముద్దలుగా తీసుకుని దానిలో ఇది కూడా కలపండి, ఆవు పేడని పచ్చిదాన్ని. ఇది గోమూత్రం అండి, ఇది 1/2 లీటర్ కలుపుకోండి. గోమూత్రం అంటే మనకు తెలిసిందే కదండి, సర్వరోగ నివారణ. ఈ మొత్తం మిక్స్ చేసుకున్న ద్రావణాన్నండి స్టవ్ మీద పెట్టుకుని 5 పొంగులు వచ్చేదాకా కొంచెం మరగపెట్టుకోండి అండి. ఇలా పొంగుతుందండి, దీన్ని 5 పొంగులు వచ్చేదాకా అలా తిప్పుతూ ఉండండి. చల్లార్చుకున్న ద్రావణాన్ని 1 మగ్గు తీసుకుని క్లాత్తో వడగొట్టుకోండి. క్లాత్తో వడగొట్టుకున్న తర్వాత ఆ ద్రావణాన్ని మొత్తాన్ని స్ప్రే బాటిల్లో పోసుకుని స్ప్రే చేసుకోవాలండి. ఈ ద్రావణం ఓన్లీ మిర్చికే కాదు, వంగ మొక్కలకైనా, బీర మొక్కలకు వచ్చే ఆకుముడతకైనా, కాకరకు వచ్చే ఆకుముడతకైనా, ఇలా ఏ మొక్కలకైనా దీన్ని వాడుకోవచ్చు. ఈ ద్రావణం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది పాడవకుండా. ఆకుముడత ఎక్కువగా ఉంటే వారానికి 2-3 సార్లు అయినా మొక్కలు కొట్టుకోవచ్చు అండి. ఇది 100% సక్సెస్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేయండి.
ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, హ్యాపీ గార్డెనింగ్.